అది 13/11/2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ గడిచిన జూన్ జూలై మాసాల నుంచి వరద ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక లభ్యతని ఎక్కువగా చేయాలని సంకల్పంతో సాధ్యమైనంత ఎక్కువ చోట్ల స్టాక్ యార్డ్లు ఏర్పాటు చేసి కేవలం నదిలోనే కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నదీ పరిసరాలలో ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉన్నటువంటి ఇసుకను కూడా సేకరించి స్టాక్ యార్డ్లకి నిల్వ చేసే కార్యక్రమం పక్క చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని లేదా అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు చేసుకోవాలని దుర్బుద్ధితో కొంతమంది రాజకీయ కోణాలతో కొంతమంది అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా అనేక రకాల వ్యక్తులు ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేయటం ఆన్లైన్లో బుక్ చేసి రీసేల్ చేయటం అర్ధరాత్రి ప్రభుత్వ నిఘా లేని చోట్ల ఇసుక తవ్వి తీసుకొచ్చి అమ్మే కార్యక్రమాలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేబినెట్ నిర్ణయించింది. ఇసుక అక్రమ నిల్వ చేసిన ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకని నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది తప్పితే ఇంకా ఎటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఇసుక నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ లేదు. కనుక ఇసుక నిల్వ చేసిన అక్రమంగా రవాణా చేసిన అక్రమంగా నిల్వ చేసిన బ్లాక్ మార్కెటింగ్ చేసిన పునర్విక్రయం చేసినా కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పని నిర్ణయిస్తూ దొరికినటువంటి అక్రమార్కులకి కనీస జరిమానా 2 లక్షల వరకు కనీసంగా జరిమానా 2 లక్షలు మరియు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పు తీసుకురావడం కోసం కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇసుక లభ్యత కోసం గడిచిన 4 మాసాలుగా ఉన్నటువంటి ఇబ్బంది వల్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఆ డిమాండ్ ఒకసారి రియలైజేషన్కి తీసుకురావటం కోసం ఒక వారం పాటు ప్రభుత్వంలోని చాలా యంత్రాంగాల్ని రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని మైన్స్ డిపార్ట్మెంట్ని కూడా కేంద్రీకరించి ఒక వారం రోజుల్లోపు మొత్తం రియలైజేషన్ తీసుకురావాలని ప్రతినిత్యం 150,000 నుంచి 2 లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి తద్వారా
ఒక వారం నుంచి 10 రోజుల లోపు మొత్తం ఇసుకకు ఉన్నటువంటి డిమాండ్ మొత్తాన్ని కూడా రియలైజ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 పరిశ్రమలు తద్వారా వచ్చేటువంటి కాలుష్యం బారి నుండి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాలుష్యం బారిన పడకుండా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 పరిశ్రమల్లో 2,000 పైచిలుకు పరిశ్రమలు రెడ్ కేటగిరీ పరిశ్రమలుగా, అంటే పర్యావరణ పరంగా రెడ్ కేటగిరీ కింద వచ్చేటువంటి పరిశ్రమలు, ఇందులో వచ్చేటువంటి పర్యావరణానికి హానికరమైనటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కేవలం నియంత్రణ లేదా పర్యవేక్షణ మాత్రమే బాధ్యత తీసుకునేది. కానీ జగన్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ డిస్పోజల్ మేనేజ్మెంట్ని కూడా, టాక్సిక్ డిస్పోజల్ మెకానిజం కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని. అంటే ఎందుకంటే మనకి రాష్ట్రంలో ఈ పర్యావరణ వ్యర్థాల మీద ఆడిట్ అనేది లేదు. ఏ పరిశ్రమలో ఎంత వ్యర్థాలు బయటకు వస్తున్నాయి, ఆ వచ్చినటువంటి వ్యర్థాలన్నీ కూడా ఎంత శాతాన్ని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఎంత ఎక్కడ డిస్పోజ్ చేశారు అనే దానికి ప్రస్తుతం ఎక్కడ ఆడిట్ జరగట్లేదు. తద్వారా మనకు అర్థమవుతుంది పర్యావరణానికి నష్టం జరిగేటువంటి రీతిలోనే ఇవాళ ఆ వ్యర్థాలన్నీ సముద్రాల్లోనూ నదుల్లోనూ భూమి లోపల కలిపివేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఫర్ ఆఫ్ కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టోరేజ్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ప్రాసెసింగ్ కానీ, డెలివరీ అండ్ డిస్పోజల్ కానీ, అంటే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాన్ని సేకరించడం దగ్గర నుంచి దాన్ని శుద్ధి చేసి బయటికి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, శుద్ధి చేయటం కానీ, పర్యావరణానికి నష్టం లేని రీతిలో ఆ వ్యర్థాలని డిస్పోజ్ చేసేంత వరకు కూడా, ఎండ్ పాయింట్ వరకు కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యావరణ రక్షణ కోసం ఈ టాక్సిక్ వేస్ట్ అన్నీ కూడా ఆడిట్ చేయాలి, హ్యాండిల్ చేసి జనహితమైనటువంటి ప్రక్రియ జరగాలని చెప్పని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కి ఏర్పాటు కొరకు ఆమోదించడం జరిగింది.